హైదరాబాద్ లో ఉన్నాం. సో 370 బ్యాక్ సైడ్ మీకు కనిపిస్తుంది కదా రాజు చార్మినార్ అని. సో ఇది చార్మినార్ మీకు కొంచెం సో మొత్తం ఇంకా చార్మినార్ ఫుల్ మొత్తం చూసేద్దాం అండి. సో లోపలికి వెళ్ళి ఇంకా ఏమన్నా మొత్తం ప్రతి ఒక్కటి చూసేద్దాం. ఫుల్ స్టార్ట్ అవుతాం. హలో ఫ్రెండ్స్, ఇంకా మనం చార్మినార్ చూసేద్దాం పదండి. సో ఇక్కడ నుంచి చూడండి ఎలా ఉందో చార్మినార్ వచ్చేసి. సో ఇలాగే స్ట్రైట్కి వెళ్ళిపోతే మనం చార్మినార్ దగ్గరికి వెళ్ళిపోతాం. సో చార్మినార్కి వెళ్ళిన తర్వాత సో చార్మినార్ అలా ఉంది ప్రతి ఒక్కటి చూద్దాం పదండి ఇంకా దగ్గరికి వెళ్ళేసి. సో ఇలా లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే మనకి మన లెఫ్ట్ సైడ్లో మక్కా మసీద్ ఉంటుంది అన్నమాట. సో అక్కడ కూడా చూడాలని కూడా చూడొచ్చు అనమాట మనం వెళ్ళేసి. సో ఈ చార్మినార్ దగ్గర చూడండి, సో మనం మార్నింగ్ వచ్చాం కాబట్టి ఇలా పీపుల్స్ అనేది తక్కువ ఉన్నారన్నమాట. సో ఇదే వీడియో లాస్ట్ వరకు చూడండి మీకు ఎలా ఉంటుందో అనిపిస్తుంది. సో అప్పటికల్లా ఖచ్చితంగా పీపుల్స్ చాలా మంది ఉంటారన్నమాట. సో వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి, అలాగే ఫుల్ వీడియో చూడండి. అలాగే ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ అవ్వకుండా సబ్స్క్రైబ్ చేయండి. సో ఇప్పుడు చాలామంది సబ్స్క్రైబ్ అవ్వకుండా చూస్తున్నాను అనమాట. సో ప్లీజ్ ఇంకా అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో కన్ఫామ్గా వీడియోకి ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేసేసేయండి. సో ఇంకా వెళ్ళిపోతే ఇలాగ వెళ్ళిపోతే మనకి చార్మినార్ వస్తుంది. సో ఖచ్చితంగా మన హైదరాబాద్లో చాలా ప్లేసెస్ చాలా ఉన్నాయన్నమాట. సో ప్రతి ఒక్క ప్లేస్ కవర్ చేసామన్నమాట. సో చాలా మంచి మంచి వీడియోస్ వస్తాయన్నమాట ఇప్పటి నుంచి అయితే. సో ఇక్కడ నుంచి చూడండి, సో మీ కళ్ళ కట్టినట్టు చూపిస్తాను అనమాట. సో చార్మినార్కి వస్తే ఎలా ఉంటుందో సో అలా ఉంటుందన్నమాట. సో నేను ఎలా వెళ్తున్నామో సో మీరు కూడా ఖచ్చితంగా ఈ వీడియో చూస్తే మీకు కూడా అలా అనిపిస్తుంది అనమాట. సో చార్మినార్ ఖచ్చితంగా సో దగ్గరుండి చూసినట్టు ఉంటుంది అనమాట మీకైతే. సో ఇక్కడ టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. పర్ పర్సన్కి వచ్చేసి 25 రూపీస్. సో మేమిద్దరం వచ్చాం. సో 2 టికెట్స్ తీసుకున్నాం అనమాట. సో ఇక్కడ నుంచే మనకి ఎంట్రన్స్ అనమాట. సో ఇది వచ్చేసి మినార్ అనమాట, చార్మినార్ కదా. సో 4 మినార్లు ఉంటాయన్నమాట. సో ఒక 4 మినార్లో ఒక దాంట్లో వెళ్తున్నాం అనమాట మనమైతే. సో ఇంకో మినార్లో ఏముంటుందంటే ఎగ్జిట్ ఉంటుంది అనమాట. సో ఇలాగే వెళ్ళిపోతే స్ట్రైట్గా పైకి ఇంకా సో మనం చార్మినార్ పైకి వెళ్ళిపోతాం. సో అక్కడ నుంచి సూపర్ వ్యూ కనిపిస్తుంది, హైదరాబాద్ సిటీ మొత్తం కనిపిస్తుంది అనమాట అక్కడ నుంచి. సో ఒకటి రిక్వెస్ట్ ఏంటంటే మీరు హైదరాబాద్కి వచ్చినప్పుడు కన్ఫామ్గా చాలా ప్లేసెస్ చూడాలనుకుంటే సో నా సజెషన్ ఏంటంటే సో ఆటోలకి వెళ్తే చాలా ఖర్చుస్ అవుతాయి, అంటే 200, 300, 400 సో 500, 1000 వరకు అడగచ్చు అనమాట. సో అదే మనం లైక్ ఇక్కడ బస్సెస్ ఉంటాయన్నమాట, లైక్ తెలంగాణ బస్సెస్ గవర్నమెంట్వి. సో ఆ బస్సెస్ 120 రూపీస్ టికెట్ తీసుకుంటే, అంటే డైలీ పాస్ తీసుకుంటే సో ఏ ప్లేస్కి అయినా వెళ్ళచ్చు, ఎక్కడైనా ఎక్కచ్చు, ఏ బస్సు అయినా ఎక్కచ్చు అనమాట. సో అలా వెళ్తే మనకి తక్కువ ఖర్చులో మనం ట్రావెలింగ్ చేయొచ్చు అనమాట. సో దానికోసం చెప్తున్నా మీకు ఒకటి. సో అలాగే మా చార్మినార్ని మనం విజిట్ చేయాలనుకుంటే సో కన్ఫామ్గా మనకి మార్నింగ్ రండి. మార్నింగ్ వస్తే తక్కువ పీపుల్స్ ఉంటారు. సో అందులో మీరు ఫొటోస్ తీసుకోవచ్చు, రీల్స్ చేసుకోవచ్చు, వీడియోస్ కూడా షూట్ చేసుకోవచ్చు అనమాట. సో దానికోసం అనమాట. సో ఇంకా ఇలా వెళ్ళిపోయి ఇంకా మనం చార్మినార్ మొత్తం చూసేద్దాం పదండి. నాకు నచ్చింది ఏంటంటే ఇక్కడ చార్మినార్లో సో డిజైన్ అనమాట, ఆ డిజైన్ సూపర్బ్గా అనమాట. సో నాకైతే ఎప్పుడు చూడలేదన్నమాట ఇంత డిజైన్ అనమాట. సో ఈ చార్మినార్ చూడండి. సో ఇది ఎప్పుడో కట్టించింది 500 ఇయర్స్ బ్యాక్ అనమాట, అంటే 1591లో కట్టించారనమాట దీన్ని వచ్చేసి. సో చూడండి ఎలా ఉందో మొత్తం. సో ఇక్కడ కింద అనమాట చార్మినార్ మొత్తం కింద. సో ఇలా ఉంటుంది మొత్తం. సో ఇంకా వెళ్ళేసి మొత్తం చార్మినార్ మొత్తం ఒక రౌండ్ వేసుకొని వద్దాం పదండి. సో చార్మినార్ మొత్తం ఎలా ఉందో చూసేద్దాం పదండి. ఇంకా ఇలాగ వెళ్ళిపోతే మనకి చార్మినార్ మొత్తం కనిపిస్తుంది అనమాట. సో ఇదే అనమాట మొత్తం. సో ఇది ఎలా ఉంటుందంటే స్క్వేర్ షేప్లో ఉంటుంది మొత్తం, ఇలా ఉంటుంది అనమాట. సో అందరికీ తెలిసిందే కదా మనకి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హైదరాబాద్లో ఫేమస్ ఏదంటే ఫస్ట్ బిర్యానీ. సో ఫస్ట్ బిర్యానీ అవ్వచ్చు, లేకపోతే ఈ చార్మినార్ అవ్వచ్చు అనమాట. సో అంత ఫేమస్ అనమాట. సో ఇక్కడ విజిట్ చేయడానికి చాలామంది పీపుల్స్ వస్తారు, ఆల్ ఓవర్ ఇండియా వస్తారు, అలాగే ఫారినర్స్ వస్తారు. సో వాళ్ళని కూడా చూపిస్తాను పదండి. చాలామంది ఫారినర్స్ వస్తారు ఇక్కడికి అయితే. సో వాళ్ళని లాస్ట్కి చూపిస్తాను అనమాట. సో కన్ఫామ్గా లాస్ట్ వరకు చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అనుకుంటున్నా. సో ఇటు సైడ్ చూడండి, ఇది ఒక వ్యూ అనమాట, అంటే 4 సైడ్స్ ఉంటాయన్నమాట. సో మధ్యలో మనకి చార్మినార్ ఉంటుంది. సో ఇలా ఉందన్నమాట కింద చూడండి. సో ఇలా ఉంటుంది. సో ఈ చార్మినార్ కట్టించింది ఎవరంటే మహమ్మద్ కులీ కుతుబ్ షా గారు అనమాట. సో దేనికోసం కట్టించారంటే అప్పుడు వాళ్ళ రాజ్యంలో పీపుల్స్ చాలామంది ఉన్నాయన్నమాట, ప్రజలు చాలామంది ఏం చేశారంటే సో చాలా డిసీజ్ వచ్చాయన్నమాట. సో ఏ డిసీజ్ అంటే ప్లేగ్ అని, కలరా అని, సో ఇలాంటివి డిసీజ్ అని వచ్చేవన్నమాట. సో అలా డిసీజ్ వచ్చేసి చాలామంది చనిపోయేవారు అనమాట. సో చనిపోతుంటే ఏం చేశారంటే మహమ్మద్ కులీ కుతుబ్ షా గారు సో అప్పుడు దేవుణ్ణి ఏం చేశారంటే అంటే వేడుకున్నాను అనమాట. సో మా ప్రజలకు ఏదైతే ఉందో సో ఇవన్నీ తొలగిపోవాలని. సో ఆ ప్లేసే ఇక్కడికి వచ్చి
ప్రార్థించాడు అనమాట. సో దానికోసం ఇక్కడ ఏం చేశారంటే, ఏదైనా గుర్తుగా ఏం చేశారంటే ఇక్కడ మనని చార్మినార్ అనేది కట్టించాడనమాట. సో ఇది ఒక సైడ్ అనమాట. సో అలా ఇక్కడ చూడండి, ఇదే మక్కా మసీద్. ఇక్కడ నుంచి వచ్చాం అనమాట మనమైతే. సో అక్కడ లాంగ్లో తీసుకుంటే మనకి బస్సు కనబడుతుంది, అక్కడ బస్సు దిగేసి ఇక్కడ రావాల్సి ఉంటుంది. సో ఇదే మక్కా మసీద్ అనమాట. సో అక్కడ చూడండి బస్సు కనిపిస్తుంది అక్కడ నుంచి అనమాట, ఇలా రావాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూడండి ఓల్డ్ వ్యూ అన్నీ. సో చాలా ఇంట్రెస్టింగ్ ఉంది నాకైతే. సో ఫస్ట్ టైం కదా మనం చూడడం. సో అక్కడే బస్సు డ్రాప్ చేస్తారు, అక్కడ నుంచి ఇక్కడ నడుచుకుంటూ రావాల్సి ఉంటుంది. సో చూడండి మక్కా మసీద్ ఎలా ఉందో మొత్తం. ఇప్పటికీ చెక్కు చెదరలేదన్నమాట చార్మినార్ అండ్ మక్కా మసీదు. సో మనం షాపింగ్ చేయాలనుకుంటే ఇక్కడ రావచ్చు అనమాట. సో ఇంకోటి చెప్పడం మర్చిపోయా, చాలా ఫేమస్ ఏంటంటే ఇక్కడ ఏంటంటే ఫస్ట్ చార్మినార్ దగ్గర చాయ్ అనమాట, నెక్స్ట్ షాపింగ్. సో అలా ఇంకోటంటే మనం తెల్లవారుజామున అంటే బిర్యానీ చాలా ఫేమస్ అనమాట ఇక్కడ. సో ఏంది బ్రో పొద్దున్నే బిర్యానీ ఏంటంటే, సో ఇక్కడ అదే ఫేమస్ అనమాట. సో 4 AM బిర్యానీ ఉంటుంది ఇక్కడ చార్మినార్ పక్కలోనే. సో పొద్దున్నే తెల్లవారుజామున ఏముంటుందంటే మంచిగా బిర్యానీ ఉంటుంది. పొద్దున్నే వచ్చేసి బిర్యానీ వెళ్ళిపోతారు చాలామంది. సో అప్పుడు కూడా చాలామంది విజిట్ చేస్తారనమాట చార్మినార్ని. సో ఒకసారి చూడండి డిజైన్ ఎలా ఉందో. సో ఇంకా మీరు చార్మినార్కి వచ్చినా కూడా సో ఈ విధంగా కనిపిస్తుంది. సో చూడండి దగ్గర నుంచి. సో నాకైతే వీడియోలో చూస్తుంటే నాకు అనిపించింది అనమాట, సరే బాయ్ ఏముందిరా వీడియో అని. సో కన్ఫామ్గా మీరు ఇక్కడ చూస్తున్నప్పుడు అయితే ఖచ్చితంగా, సో మీరు ఇక్కడ నుంచి చూస్తున్నట్టు ఉన్నట్టు అక్కడ లైక్ చార్మినార్ ఉన్నట్టు చూసినట్టు ఉంటుంది అనమాట. సో అలా ఉంటుంది అనమాట ఇది వచ్చేసి. సో కింద చూడండి, కింద ఇలా ఉందన్నమాట మొత్తం. సో ఇంకా పదండి, ఇంకా ఇంకా ఏవేవి ఉన్నాయి ప్రతి ఒక్కటి చూపిస్తాను మీకైతే. సో కన్ఫామ్గా వీడియో మాత్రం నచ్చినట్టే ఖచ్చితంగా లైక్ చేయండి. సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మీద కూడా షేర్ చేయండి. సో మీ నుంచి ఇదొకటి మాత్రం ఆశిస్తాను అనమాట. సో మీరు ఎలాగైతే ఎంజాయ్మెంట్ చేశారు, సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఒక 5 మెంబర్స్ కావచ్చు. సో అప్పుడు మన కమ్యూనిటీ గ్రోత్ అవుతుంది, సో పెద్ద అవుతుంది అనమాట. సో మీ నుంచి ఇదే సపోర్ట్ అనమాట. సో మనం ఎంతో ట్రావెలింగ్ చేసి ఎంత దూరంకి వెళ్ళేసి సో ఇలా కష్టపడుతున్నాం కదా. సో కష్టపడినందుకు తగ్గట్టు ఫలితం రావాలి కదా. సో దానికోసం సో మీ నుంచి మాత్రం నాకు సపోర్ట్ కావాల్సి ఉంటుంది. సో సపోర్ట్ ఏంటంటే జస్ట్ మీ వీడియో లైక్ చేస్తే 10 మందికి రికమెండ్ చేస్తుంది, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మీద షేర్ చేశారనుకోండి. సో వాళ్ళకి ఖచ్చితంగా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుంటారు. సో మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా చూసి ఎంటర్టైన్మెంట్ అవుతారు. సో చార్మినార్ చూసినట్టు ఉంటుంది అనమాట. సో మీ ఇలాగే అదే ఎంటర్టైన్మెంట్ అవుతున్నారు, సో వాళ్ళు కూడా ఎంటర్టైన్మెంట్ అవుతారు అనమాట. సో అక్కడ చూడండి లాస్ట్లో కూడా, సో వీళ్ళే ఫారినర్స్ అనమాట. సో వీళ్ళతో మాట్లాడడం, సో వీళ్ళ మన ఛానల్ కూడా అడిగారనమాట. సో ఒక బ్రో ఉన్నాడు దీంట్లో. సో ఆ బ్రోతో మాట్లాడేసి వీళ్ళు ఏం చేస్తారంటే అక్కడి నుంచి వచ్చారనమాట. సో అమెరికా నుంచి వచ్చి ఇక్కడ చూడ్డానికి, జస్ట్ ఒక తాజ్మహల్ చూడడానికి లేకపోతే హైదరాబాద్ సిటీని చూడడానికి వచ్చారనమాట. సో వీళ్ళకి మళ్ళీ గైడ్స్ ఉంటారనమాట. సో గైడ్ చేస్తూ ఉంటారు వీళ్ళు. సో వాళ్ళకి తెలియదు కదా ఎలా రావాలి, సో ఎలా మాట్లాడాలి, ప్రతి ఒక్కటి వీళ్ళు ఏం చేస్తారంటే గైడ్ చేస్తుంటారనమాట. గైడర్స్ ఉంటారు ఇక్కడ. సో ఇంక కిందికి వెళ్ళి మాట్లాడేసి మొత్తం చూద్దాం పదండి. సో ఇదే ఎగ్జిట్ అనమాట మనకు వచ్చేసి. సో ఇక్కడ అమెరికన్ ఫారినర్తో మాట్లాడనమాట. సో మాట్లాడితే ఆయన మన ఛానల్ గురించి అడిగాడు, ఛానల్ గురించి అడిగిన తర్వాత సబ్స్క్రైబ్ చేసుకున్నాడు. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఫారినర్స్ అక్కడ నుంచి దూరం నుంచి వస్తారు కదా, సో వీళ్ళన్నీ మర్చిపోకుండా ఏం చేస్తారంటే డైరీ లెక్క రాసుకుంటారు అనమాట. సో డైరీ అనేది కాదు, సో వాళ్ళకంటే సమ్ ఫోన్లో ఏం చేస్తారంటే నోట్ రాసుకుంటారనమాట. సో అప్పుడు మన పేరు కూడా రాసుకున్నారు రమేష్ ట్రావెలర్ అని. సో వాళ్ళు అడిగారనమాట ఛానల్లో వస్తుందా అని, వస్తుందని చెప్పి వాళ్ళకైతే. సో కన్ఫామ్గా వాళ్ళు కూడా చూస్తారు మా వీడియో అయితే. సో వాళ్ళు చూస్తే కన్ఫామ్గా వాళ్ళు ఫీల్ అవుతారనమాట మంచిగా. సో ఇక్కడ నుంచి పైనుంచి కింద దిగడానికి నాకైతే ఒక 10 మినిట్స్ పట్టిందనమాట. సో ఎందుకంటే ఆ విధంగా క్రౌడ్ ఉందనమాట. సో ఆ విధంగా చూడడానికి చాలామంది పీపుల్స్ వచ్చారు ఇక్కడికైతే. సో ఇలాగే వెళ్ళిపోతే మనకైతే, సో కిందికి వెళ్ళిపోతే ఇంకా ఇక్కడ నుంచి ఇంకా కింద షాపింగ్ అవ్వచ్చు. సో ప్రతి ఒక్కటి చూద్దాం పదండి కిందికి వెళ్ళేసి. సో మనమైతే దిగగలం. సో ఏజ్డ్ పర్సన్స్ అయితే కొద్దిగా చిన్న చిన్నగా రావాల్సి ఉంటుంది, ఎందుకంటే ఇవి స్ట్రైట్గా ఉంటాయన్నమాట స్టెప్స్ వచ్చేసి. సో దానికోసం అనమాట. సో చాలా ఉడకబెడుతుంది అనమాట ఇక్కడైతే. సో ఇలా వెళ్ళేసి ఇంకా మనం ఇంకా ఇలా గాలి రాగానే మనకి హాయ్ అనిపించింది అనమాట. సో ఎక్కడో గుహలో నుంచి బయటకు వచ్చినంత ఫీలింగ్ వచ్చింది, అమ్మయ్యా అన్నట్టు ఫీలింగ్ వచ్చింది. సో ఇంకా పదండి, ఇంకా వాళ్ళతో సెల్ఫీ తీసేసుకొని సో వాళ్ళతో మాట్లాడేసి సో ఇంకా చార్మినార్ మొత్తం చూసేద్దాం పదండి.
సో ఇది చూడండి ఒకసారి మీరు చార్మినార్ కింద అన్నమాట ఇది వచ్చేసి మీకు పైన చూపించా కదా ఇప్పుడు చూడండి కింద అన్నమాట సో అలా స్ట్రైట్ కనిపిస్తుంది మీకు దాంట్లో ఎంట్రన్స్ అయినా సో ఇది సెకండ్ ఇది ఇక్కడ మనం వచ్చిన థర్డ్ ఇది ఇటు సైడ్ ఫోర్త్ అన్నమాట మినార్ సో ఈ విధంగా ఉంటుంది అన్నమాట మినార్ వచ్చేసి సో ఇలా ఉంది చార్మినార్ మొత్తం సో ఇక్కడే షాపింగ్ మొత్తం సో అది కూడా చూపిస్తా వెయిట్ చేయండి సో షాపింగ్ కూడా సూపర్గా ఉంటుంది సో ఇక్కడ నుంచి చూడండి ఇది కింద నుంచి అనమాట పైన నుంచి చూసారు కదా డిజైన్ సో ఇప్పుడు కింద నుంచి చూడండి ఎలా ఉందో డిజైన్ మొత్తం సో ఇలా ఉందన్నమాట డిజైన్ సో ఏదో ట్రై చేసా ఏదో వచ్చింది సో ఇలా వచ్చిందనమాట సో ఏదో ట్రై చేసాం ఇలా వచ్చిందనమాట మనకైతే చూడండి ఎలా ఉందో మొత్తం చార్మినార్ సో ఈ విధంగా ఇంటీరియర్ అన్నమాట సో ఇంకా వెళ్దామా ఇంకా షాపింగ్ ఎలా ఉంది షాపింగ్ ప్రతి ఒక్కటి చూసేద్దాం పదండి ఇంకా సో ఇక్కడ నుంచి అనమాట షాపింగ్ ఇంకా సో చూడండి అప్పుడే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది చాలామంది వచ్చేసారనమాట పీపుల్స్ మనం వీడియోలో స్టార్టింగ్లో చెప్పాయి కదా చూడండి అప్పుడు తక్కువ పీపుల్స్ ఉండేవారు అనమాట సో అప్పుడే చూడండి చాలామంది పీపుల్స్ వచ్చేసారు సో ఇక్కడే అనమాట సో కొలీగ్ కుతుబ్ షా వైఫ్ అనమాట ఇక్కడ భాగ్యలక్ష్మి అని సో అక్కడ కింద టెంపుల్ ఉంటుంది అనమాట చార్మినార్ కింద సో ఇక్కడ వాచెస్ అవ్వచ్చు హ్యాండ్ బ్యాగ్స్ అవ్వచ్చు స్పెట్స్ అవ్వచ్చు అన్నీ దొరుకుతాయి అనమాట ఇక్కడ వచ్చేసి సో ఆ విధంగా ఉంటుంది ఇక్కడైతే సో ప్రతి ఒక్కటి సో అందులో చాలామంది విజిట్ చేయడానికి వస్తారు ఇక్కడికి అయితే చూడండి స్పెట్స్ ఎలా ఉన్నాయో మొత్తం సో ఖచ్చితంగా షాపింగ్ చేయాలనుకుంటే షాపింగ్ చేసుకోవచ్చు సో ఒకటే సో మీరు ఖచ్చితంగా లవర్తో వస్తే ఖచ్చితంగా సైడ్ తీసుకురాద్దండి సో ఖచ్చితంగా మన పర్స్ ఖాళీ అయిపోతుంది అనమాట సో తెలిసిందే అందరి గురించి ఇంక అమ్మాయిల గురించి సో షాపింగ్ అంటే చాలా ఫుల్ ఇంకా మిమ్మల్ని ఇక్కడే పొద్దున్నే సాయంత్రం వరకైనా ఉంచుతారనమాట సో ఆ విధంగా అట్రాక్ట్గా ఉంటాయన్నమాట సో ఇవన్నీ వచ్చేసి సో దానికోసం చెప్తున్నా సో రండి పర్లేదు సో వాళ్ళు తీసుకోండి మీరు తీసుకోండి రావద్దని చెప్పట్లేదు సో ఖచ్చితంగా విజిట్ చేయండి ఖచ్చితంగా సో మీకు నచ్చినవి తీసుకోండి నచ్చినట్టు ఎంజాయ్ చేయండి అనమాట ఓకేనా సో ఇంక పదండి ఇంకా ఇలాగ వెళ్ళిపోతే ఇంకా చార్మినార్ మొత్తం చూద్దాం పదండి ఇంకా సో మనం ఎవరిని గుద్దుతున్నామో ఏం చేస్తున్నామో అర్థం కాదు సో ఇంకా మొత్తం చూడాలి కదా సో ఇంక ఇలా వెళ్ళిపోతే ఇలా ఉందన్నమాట సో చార్మినార్ వచ్చేసి ఇంకా పదండి ఇంక ముందుకి ఇంకా సో డ్రోన్ షాట్స్ అయితే సూపర్గా ఉన్నాయి ఖచ్చితంగా మిస్ అవ్వద్దండి లాస్ట్ వరకు చూడండి సో డ్రోన్ షాట్స్ సూపర్గా ఉన్నాయి సో అవి మిస్ అయిపోయారండి కన్ఫామ్గా ఆ డ్రోన్ షాట్స్ చూస్తే మీకు ఖచ్చితంగా అనిపిస్తుంది ఎలా ఉంటుంది చార్మినార్ అనేది సో పక్కలో చూడండి మనకి ఇంకో ఫారర్ అనమాట సో ఆమె కూడా చూడడానికి వచ్చింది ఇక్కడైతే సో వాళ్ళకి చూడడానికి అందులో గైడ్ కూడా వస్తారనమాట సో ఇలా ఉందన్నమాట చార్మినార్ సో ఇదంతా చార్మినార్ సో చార్మినార్లో ఫేమస్ చాలా ఉన్నాయన్నమాట బిర్యానీ అవ్వచ్చు ఛాయ్ అవ్వచ్చు సో ఇక్కడ తెల్లవారుజామునే మనకి 4 AM బిర్యానీ ఉంటుంది అనమాట సో ఎవరు తింటారు ఇక్కడ చాలామంది ట్రై చేస్తారనమాట అదే ఫేమస్ అనమాట సో విజువల్స్ మాత్రం సూపర్గా ఉంటాయి సో ఖచ్చితంగా మిస్ అవ్వకండి సో ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మీద షేర్ చేయండి ఓకేనా సో ఇంకా మన ఛానల్కి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇంకా వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మీ నుంచి ఇదే సపోర్టింగ్ అనమాట నాకు వచ్చేసి సో ఖచ్చితంగా సపోర్టింగ్ చేస్తాను అనుకున్నాను నేనైతే సో ఆ నమ్మకం ఉంది నాకైతే సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి సో చూసేయండి ఇంకా షార్ట్స్